ఓట్లల్ల ఏ పార్టీ ఎక్కువ సీట్లు గెలిస్తే ఆ పార్టీదే పవర్. మళ్ళా ఓట్లు వచ్చేదాకా 5 ఏండ్లు వెనకకి తిరిగి చూడాల్సిన పనే లేదు. పబ్లిక్ కు ఇచ్చిన హామీలు అమలు చేసి ఏ తిప్పలు లేకుండా అరుచుకుంటే మళ్ళా ఓట్లేసి గెలిపిస్తారు, లేదంటే వేరే పార్టీకి వేస్తారు. అంటే ఏ రాష్ట్రంలోనైనా పార్టీలు పవర్లకు రావాలనంటే ఓటర్ దేవుళ్ళ చేతులనే ఉంటదన్నట్టు. కానీ ఆడాడ ఓటర్లతోని ఆస్ట్రం లేకుండా పవర్ అట్నుంచి ఇటు ఇట్నుంచి అటు పోతుంది వస్తుందిల్లా. ఇంతకు ముచ్చట ఏందంటే, అరుణాచల్ ప్రదేశ్ లాగమైంది, బీహార్ల బదనమైంది, ఉత్తరాఖండ్ల ఊడిపోయింది, మణిపూర్ల మాయమైంది, గోవాల గల్లంతైంది, కర్ణాటకల కథమైంది, జమ్మూ కాశ్మీర్ కు జలికిచ్చింది, మధ్యప్రదేశ్ ను మత్పరిచ్చింది, మహారాష్ట్రను మడతబెట్టింది, పాండిచ్చేరిలో పవర్ చూపించింది. ఏందనుకుంటుర్రు సీఎం కుర్చీ? అవు మరి, పబ్లిక్ ఓట్లేసి గెలిపించింది ఓ పార్టీని, అయితే పవర్లకు వచ్చింది ఇంకో పార్టీ. అంతా బీజేపీ పుణ్యమే. ఈ 10 ఏండ్లలో పబ్లిక్ ఎన్నుకున్న 10 సర్కారులను బడగొట్టిందంటే చూడురిగ పదేండ్ల కింద అరుణాచల్ ప్రదేశ్ లో 42 మంది ఎమ్మెల్యేలు ఉన్న కాంగ్రెస్ సర్కార్ ను కూలగొట్టి పీపుల్స్ పార్టీ ఆఫ్ అరుణాచల్ లీడర్ పెమా ఖండు సార్ ను సీఎం చేసిండ్రు. అదైనాక బీహార్ లో నితీష్ సార్ ను 2 మాటల కాంగ్రెస్ కెళ్లి గుంజి సీఎం ను చేసిన రికార్డు కమలం పార్టీదే. ఉత్తరాఖండ్ లో 9 మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలకు కండువాలు కప్పి హరీష్ రావత్ సార్ చేతులకెళ్లి పవర్ గుంజుకున్నారు. మణిపూర్ లో సుధా 9 మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలను గుంజుకొని పవర్ తీసేసిండ్రు. గోవాలో కాంగ్రెస్ ఎమ్మెల్యేను 10 మంది కడమ పార్టీల ఎమ్మెల్యేలను గుంజి సీఎం సీటు దక్కించుకున్నారు. 6 ఏండ్ల కింద కర్ణాటకలో 16 మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలు పార్టీ మారుడుతో బీజేపీ అధికారంలోకి వచ్చింది. కాశ్మీర్ లో మహబూబా ముఫ్తి మేడంతో బడిరాక మద్దతు వెనుకకు తీసుకుంటే సర్కారే పడిపోయింది. అదైనాక మధ్యప్రదేశ్ లో 26 మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలు నిగ్గుకొని పవర్లకు వచ్చింది. 3 ఏండ్ల కింద పాండిచ్చేరిలో 2 కాంగ్రెస్ ఎమ్మెల్యేలు పార్టీ మారుడుతో చెయ్యి చేతుల పవర్ పోయింది. మహారాష్ట్రలో శివసేనను చీల్చి ఏక్నాథ్ షిండే సార్ ను సీఎం చేసిండ్రు. ఇక తెలంగాణలో సుతా గదే పరిస్థితి వస్తుందని కొద్దు బీజేపీ లీడర్లే అనబట్టిరి. చూడండి, పార్లమెంట్ ఎన్నికల ఫలితాల తర్వాత ఏం చెప్తున్నా మీరు చూడండి. వాళ్ళకు తుమ్మితే ఊడిపోయి ముక్కులాగా 64 ఉన్నాయి వాళ్ళు. ఎంపీ ఓట్ల తర్వాత ముహూర్తం అని ముందే చెప్పేసిండ్రు. ఈడెంపీ లాంటి చేస్తున్నారో గానీ దేశంలో 10 ఏండ్లలో 10 సర్కారులను కూలగొట్టిన పార్టీ దునియాలనే ఇంకేది లేదు కావచ్చు పో.